हेलो वक्लाभरण गारु निन्न मुख्यमंत्री गारु स्वातंत्र्य दिनोत्सव प्रसंगंलो कूडा वारु पेर्कोन्नारु महात्मा ज्योति बापूले अंबेडकर वारी आलोचनलोंचि पुट्टिंदे इवाल दलित बंधु राबोये रोजुल्लो देशानिकि आदर्शवंतंगा निलुस्तुन्न आशाभावान मुख्यमंत्री व्यक्तं चेशारु सो वारु पेर्कोंटुन्नट्टुगा वारु चेप्तुन्नट्टुगा केवलं ఆర్థిక సహాయమే కాదు రాబోయే రోజుల్లో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కావచ్చు లేకపోతే ఒక వ్యాపార లైసెన్స్లో కావచ్చు ఒక దళితులకు స్పెషల్ కోటా కూడా పెడతాం అని ముఖ్యమంత్రి నిన్న ప్రకటన చేశారు సో ఇవన్నీ కార్యక్రమాలు చేసినటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా చిత్తశుద్ధితో ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఒక విమర్శలకు తావు లేకుండా ఒక మంచి కార్యక్రమాన్ని అందరూ ఎట్లా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది ఎంత అంకితభావం ఉంటే గానీ ఇలాంటి ఆలోచనలు రావు ఎందుకంటే కేవలం ఓట్ల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి కాదు అని చెప్పి తన ఆచరణ ద్వారా ఎన్నోసార్లు రుజువు చేసుకున్నటువంటి ఇవాల భారతదేశం ఆధునిక భారతదేశంలో ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఓట్ల కోసం అయితే ఒక ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేయడు ఇవాల వీళ్ళకు చాదగాక అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ మహాత్మా జ్యోతిబాపులే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ లేదా ప్రభుత్వంలో ఉప ప్రధాన స్థాయి ఉప ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినటువంటి గౌరవనీయులు బాబు జగజీవన్ రావు గారు కానీ అంతరాలు లేనటువంటి సమాజాన్ని కోరుకున్నారు అంతరాలు ఎలా పోతాయి ఆర్థిక పరమైనటువంటి అంతరాలు తొలగిపోతే తప్పనిసరిగా సమాజంలో మార్పు వస్తుందని వివక్ష రహితమైనటువంటి సమాజం కావాలని చెప్పి కోరుకున్నారు అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఒక ఫిలాసాఫికల్ గా ఒక తాత్విక చింతనతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే పేదరిక నిర్మూలన అనేటువంటిది కేవలం ఒక నినాదంగా కాకుండా దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వాలని చెప్పి ఇవాళ వారు బంగారు తెలంగాణ అనేటువంటిది దాన్ని స్వప్నిస్తున్నారంటే ఆ కలను సాకారం చేయాలంటే దారిద్ర రేఖ దిగువన అనేకమైనటువంటి గందరగోళమైన జీవితాలు గడుపుతున్నటువంటి ప్రజావలి జీవన ప్రమాణాలు పెరగాలి అవి పెరగకపోతే సాధ్యం కాదు అందుకోసమే ఇవాళ దళిత బంధు కార్యక్రమం వచ్చింది అంతేకాకుండా వారిని ఔత్సాహికమైనటువంటి పారిశ్రామికవేత్తలుగా ఆ విధంగానే అనేకమైనటువంటి ప్రత్యేకమైన రిజర్వేషన్లు అన్ని రంగాల్లో ప్రత్యేకంగా వారికి చేయూతనిచ్చి ఆదుకున్నప్పుడు మాత్రమే ఈ అంతరాలు తొలగిపోతాయని దళితులన్నా గిరిజనులన్నా వెనుకబడిన వర్గాలన్నా ఏదో ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చేసి వారి అవసరాల కోసం వాడుకునేటటువంటి ఆనవాయితీని నీచమైనటువంటి సంప్రదాయాన్ని ఇంతకాలం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తూ వచ్చాయి దానికి భిన్నంగా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వాలని శాశ్వతమైనటువంటి ఫలితాన్ని పొందాలనేటువంటి దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నేను హుజరాబాద్ వేదికగా ఉన్నాను కాబట్టి నేను విపక్షాలకు నేను చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఉద్దేశంతో దళిత జాతి సముద్రణకు అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నా అని చెప్తా ఉన్నప్పుడు అది సాధ్యమవుతుందా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి చేస్తారండి రాష్ట్ర వ్యాప్తంగా చేయము ఒక హుజరాబాద్కే చేస్తామని చెప్పడం లేదు కదా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది సమూలమైనటువంటి మార్పు కోసం ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతు బంధు మరి ఆనాడు పెట్టినప్పుడు ఎందుకు ప్రశ్నించలే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెట్టినప్పుడు ఎందుకు ప్రశ్నించలే కాబట్టి ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి పథకానికి రూపకల్పన చేసిండు గతంలో కూడా నేను టీ న్యూస్ వేదికగా అడిగిన ఇవాళ బహుజన బంధువుల కోసం పనిచేస్తున్నటువంటి మేధావులు ఐఏఎస్ అధికారులు దళిత సంఘాలు దీన్ని దీర్ఘంగా ఆలోచించాలి మన జాతి బాగు కోసం ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప పని చేస్తా ఉన్నప్పుడు మీరు నైతికంగా మద్దతుగా నిలబడకుండా ఈ కుహన రాజకీయవేత్తలకు మద్దతుగా నిలబడితే ఏం ప్రాబ్లం ఏం ఎలా సాధ్యం అవుతుంది అందుకోసం దీన్ని స్వీకరిస్తూనే పైలట్ ప్రాజెక్ట్ గా హైదరాబాద్ లో ఈ కార్యక్రమం ముందుకు పోతా ఉంది లోపాలు ఏమైనా ఉంటే చెప్పాలి అంతేకాకుండా పూర్తిగా ఇవాళ అనవసరమైనటువంటి విమర్శలకు దారితీసేటటువంటి విపక్షాలకు మద్దతుగా నిలబడడం ద్వారా మన జాతికి నష్టం జరుగుతుంది అనేటువంటిది గౌరవనీయులైనటువంటి దళిత సంఘాలు ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని చెప్పి మనం చేస్తాం రైట్ రవిశంకర్ గారు ముఖ్యమంత్రి గారు ఇవాళ 10 లక్షలు దళిత కుటుంబానికి అందించడం ఒక ఎత్తు అయితే దాన్ని ఒక సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు ఆమె మొన్న వాసాల బరిలో కూడా అదే చెప్పారు ఒక రూపాయి కూడా పక్కదారి పట్టొద్దు దీన్ని ఒక మంచిగా మీ కుటుంబాల్లో చర్చ చేసుకోండి మీ కుటుంబానికి అవసరమయ్యే విధంగా ఉపయోగించుకోండి అంటూ ఎట్ ద సేమ్ టైం అటువంటి ఆలోచనతోటి ఈ 10 లక్షల రూపాయలు ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఎక్కడ వృధా చేయకుండా ఆయా కుటుంబాల మంచి స్థిరత్వం కోసం ఎట్లా ఎటువంటి ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది రాజేష్ గారు ఇవాళ మా దళితులందరూ కూడా ఎక్కడికక్కడ ఏ ట్రాక్టర్ కొనుక్కో ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ కొనుక్కోవాలని ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు ఆల్రెడీ ఇంకేదైనా ఒక షాప్లో పనిచేసేటా మెడికల్ షాప్లో పనిచేసేటైనా నేను మెడికల్ షాప్ పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది అట్లా హార్వెస్టర్ కొనుక్కునేటువంటి వాళ్ళు హార్వెస్టర్ కొనుక్కోవడానికి
రెడీ అయిపోయారు అంటే మా వాళ్ళందరూ కూడా మా దళిత బిడ్డలందరూ కూడా ఒక గొప్ప అవకాశం ఒక గొప్ప మాకు అవకాశం వచ్చింది గనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దీని తప్పకుండా మరి ఏ విధంగా మనం ఆర్థికంగా స్వావలంబన చేసుకోవడానికి ఒక గొప్ప సువర్ణమైనటువంటి అవకాశం వచ్చింది గనుక దీనిట సద్వినియోగం చేసుకోవాలని ఎప్పటికప్పుడు మా వాళ్ళందరూ కూడా ఏ వృత్తులైతే పని చేసేటప్పుడు సెంటరింగ్ పని చేసేటువంటి ఆయన ఆ సెంటరింగ్ కొనుక్కోవడానికి రెడీ అయిపోతున్నాడు ఇవాల ఈ పథకం ఇవాల ప్రారంభం అవుతుంది గనుక దెన్ నెక్స్ట్ కాగానే అందరూ కూడా రెడీగా ఉన్నారు తప్పకుండా ఒక రూపాయి కూడా ఇక్కడ లంచం లేకుండా మధ్యవర్తులు లేకుండా చేస్తున్నటువంటి దీన్ని మా దళిత సోదరులందరూ కూడా ఎక్కడికక్కడ ఏ రకంగా మనం ఆర్థికంగా స్వావలంబన సాధించగలుగుతో దాన్నంతా కూడా రెడీ అని కాకపోతే ఇక్కడ ప్రతిపక్షాలు ఒక రకమైనటువంటి దాన్ని క్రియేట్ నలుగురికే వస్తాడట ఇద్దరికే వస్తాడట ముగ్గురికే వస్తాడట మరి ప్రగతి భవన్ పోయి ట్రైనింగ్ పోయాల్సిన వాళ్ళకే వస్తాడట అని మా దళితుల్లో ఒక ఆందోళనకరమైనటువంటి విషయాలను వాళ్ళు చెప్పడం ద్వారా కొంత దళితుల్లో ఆందోళన వచ్చింది కానీ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా దళిత ప్రతి సోదరునికి తెలంగాణలో ఉన్నటువంటి మా ప్రతి దళిత బిడ్డకి మరి ఇవాళ టీనిస్ ద్వారా విజ్ఞప్తి ఇవాళ సుమారుగా దళిత బంధు పథకాన్ని హుజరాబాద్లో లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఓన్లీ 20,929 మంది ఇక్కడ మరి మా దళిత సోదరులు ఉన్నారు సుమారుగా 2,000 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో ప్రతి నిరుపేద దళిత బిడ్డకు ఈ పథకం వర్తిస్తుంది కనుక మా బిడ్డలందరికీ కూడా ఎవరు కూడా ఆందోళన చెందవద్దు ఎవరు ఎన్ని రకాలుగా తప్పుడు మాటలు మాట్లాడినా అబద్ధపు మాటలు మాట్లాడినా వారి యొక్క మాటలు దయచేసి నమ్మద్దు ఎందుకు మీరు ఆందోళన గురి కావద్దు మనకు దేవుడు లాంటి కేసీఆర్ గారు ఉన్నారు మరి ఏ పని చెప్పినా కేసీఆర్ గారు ఆనాడు మరి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి సింహగర్జన పెట్టినప్పుడు కూడా ఈ బక్కపల్లి మరి తెలంగాణ తెస్తాడా అన్నారు రైతు బంధు ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఇది చేసేదా అని అన్నారు తెలంగాణ వచ్చేదా సచ్చేదా అన్నారు అదేవిధంగా ఏ సంక్షేమ పథకాన్ని మొదలుపెట్టినా ఇది అయ్యేది కాదు పోయేది కాదు అన్నారు కానీ కేసీఆర్ గారు ఏది మొదలుపెట్టినా 100కు 100% సంపూర్ణం చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి తెలంగాణను దేశానికి ఆదర్శవంతంగా దేశానికి ఒక దిక్సూచినటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి సందర్భం ఉంది కనుక మా దళిత ప్రతి సోదరుడందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 20,929 కుటుంబాల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా 2,000 కోట్ల రూపాయలతో ఇక్కడ దళిత బంధు అందబోతుంది కనుక అదేవిధంగా 119 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రతి దళిత నిరుపేద కుటుంబానికి కూడా రానున్న 2-3 సంవత్సరాల్లో సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలతో మన జీవితాల్లో వెలుగులు నింపాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఎవరు ఎన్ని రకాలుగా అది బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళ ఆరోపణలు వాళ్ళు చెప్పేటువంటి అబద్ధపు మాటలు అసత్యపు మరి ఈ ఆరోపణలను దయచేసి ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి మా దళిత సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.